పిల్లలకు బ్రహ్మేని ఎందుకు వాడమంటారు? ప్రాచీన కాలంలోని జీవన విధానం పిల్లల్లో సహజ పెరుగుదల కలిగే విధంగా ఉండేది. బ్రహ్మి ఆయుర్వేదపు ఔషధపు మొక్క, పిల్లల ఆహారపు అలవాట్లలో భాగంగా ఉండేది. పిల్లలకు క్రమం తప్పకుండా బ్రహ్మీని ఆ రోజుల్లో పిల్లలకు తినిపించేవారు. బ్రహ్మీని వాడడం పిల్లల్లో బుద్ధి వికాసాన్ని కలిగిస్తుంది. నేటి కాలంలో కూడా బ్రహ్మీతో కూడిన పదార్థాలను పిల్లలకు వాడటాన్ని ఒప్పుకుంటారు. పాలల్లో బ్రహ్మీని కలుపుకుని తాగాలని తెలుపబడింది. బియ్యపు పిండిలో బ్రహ్మీని కలిపి ఆరబెట్టి వేయించి తినవచ్చు. పచ్చి బ్రహ్మీని ఖాళీ కడుపుతో తీసుకున్నా తక్షణమే ఫలితమిస్తుంది. బ్రహ్మీని కలిపిన ఆయుర్వేద ఉత్పత్తులు కూడా ఎక్కువగా వాడబడతాయి. బ్రహ్మీలో ఉన్న విటమిన్లు మెదడులోని నాడులను ప్రభావితం చేస్తుందని నిరూపితమైంది.